బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హ్యాష్ట్యాగ్ మీటూ ఉద్యమంలో భాగంగా 10 ఏళ్ల క్రితం హార్న్ ఓకే ప్లీజ్ సెట్ లో తాను ఎదుర్కొన్న సంఘటన వెల్లడించడం, ప్రముఖ నటుడు నానా పాటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలు మీడియాలో సెన్సేషన్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా హ్యాష్ట్యాగ్ మీటూ ఉద్యమం ఉధృతం అయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నానా పాటేకర్ అనే వ్యక్తి ఎలాంటి వాడో వెల్లడించే ప్రయత్నం చేశారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేనని, చాలా సార్లు తను ఇలాంటి వాటి గురించి విన్నానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు తనుశ్రీ దత్త అయినా మరెవరైనా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆ రోజు తనుశ్రీ దత్త నానా పాటేకర్ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలిసిన నానా పాటేకర్ ఎలాంటి వాడు, అతడితో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయో చెప్పాలనుకుంటున్నానని వర్మ తన వాదనను మొదలు పెట్టారు. నానా పాటేకర్ పక్క వాళ్ళను వేధిస్తాడు, బాధ పెట్టే ప్రయత్నం చేస్తారు అనే విషయమైతే నేను నమ్మను. నేను మొదటిసారి బాంబే వెళ్ళినప్పుడు అతి కష్టం మీద అతడి ఫోన్ నంబర్ కనుక్కొని ఫోన్ చేశాను. సాధారణంగా మనం ఫోన్ చేసినప్పుడు అవతలి వాళ్ళ వైపు నుండి హలో అనే పదం ఆశిస్తాం. నానా బోల్ అంటూ మొదలు పెట్టారు. నా పేరు రామ్ గోపాల్ వర్మ, హైదరాబాద్ నుంచి వచ్చాను. మిమ్మల్ని కలవాలని అనగానే రమ్మని చెప్పారు అని రామ్ గోపాల్ వర్మ గుర్తు చేసుకున్నారు. నేను ఆయనకు కథ చెబుతుండగా మధ్యలో ఛాయ్ తాగుతావా అని అడిగాడు. అవును అనగానే కిచెన్ లోకి వెళ్లి నాకు కూడా ఒక టీ చేసుకురమ్మని ఆయన చెప్పారు. అయితే నాకు ఛాయ్ చేయడం రాదని చెప్పడంతో ఇన్నేళ్లు వచ్చినా ఛాయ్ చేయడం రాదా అంటూ తిట్టాడు. వెంటనే మా అమ్మకు ఫోన్ కల్పమని చెప్పి ఆమెతో మాట్లాడారు. మీ వాడికి ఛాయ్ చేయడం కూడా నేర్పలేదా అంటూ అడిగారు. ఆయనలో సగం నటుడు సగం మంచి హ్యూమన్ బీయింగ్ కనిపిస్తాడు. ఆయన గురించి బాగా తెలిసిన వారు నానాను ఇష్టపడతారు. ఆయన ఒక స్పెషల్ పర్సన్ అని వర్మ తెలిపారు. పూణేలో కూడా ఆయనతో మరో అనుభవం ఎదురైంది. మేము కారులో వెళ్తుండగా మా ముందు ఒక బైక్ వెళ్తోంది. వెంటనే అతడికి కట్ కొట్టిన నానా బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అతడు రోడ్డు మీద ఉమ్ము వేస్తూ ఏదో చెత్త వేస్తున్నాడు. ఒక పౌరుడిగా నానా తన బాధ్యత నిర్వహిస్తూ బూతులు తిడుతూ అతడికి క్లాస్ పీకాడు. అతడు చెప్పింది తప్ప రైటా నాకు తెలియదు. వారు ఉంటున్న సిటీని చెత్త చెత్తగా చేస్తూ నాశనం చేస్తున్నావనే కోపం ఇంటెన్షన్ అతడిలో కనిపించింది. పని విషయంలో నానా పాటేకర్ చాలా ప్యాషన్ తో ఉంటారు. ఎవరైనా సరిగ్గా నటించక నిర్లక్ష్యం చేసినా తనలాగా ప్యాషన్ తో ఉండకపోతే వారిని కొట్టడానికి కూడా వెళ్తాడు. ఇక చారిటీలో అతడు ఎంతో గొప్పవాడు. అతడి రెమ్యూనరేషన్ 4 కోట్లైతే 2 కోట్లు తనకు ఇవ్వమని, 2 కోట్లు చారిటీ సంస్థకు ఇవ్వాలని కోరుతాడు. అది కూడా నిర్మాత పేరు మీదనే. ఆ పేరు కూడా తనకు దక్కాలని కోరుకోడని వర్మ అన్నారు. నా జీవితంలో చూసిన ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ నానా పాటేకర్. నటుడిగా అతడు అద్భుతం. అతడు మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టే అతడి నుంచి అంత మంచి నటన వస్తోందని, తనుశ్రీ దత్త విషయంలో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు అంటే నేను నమ్మను. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత తనుశ్రీ దత్త కారు మీద జరిగిన దాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ గురించి నాకు తెలియదని రామ్ గోపాల్ వర్మ అన్నారు.